వెల్కమ్ టు ఇంటి వంటలు ఈ వీడియోలో మనం బెండకాయ పెరుగు ఆవకూర చూసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ పెరుగు పచ్చడి లాంటిదే కాకపోతే మనం ఆవు పిండి వేస్తున్నాం కదా సో ఆవు పెట్టిన కూరలు నచ్చే వాళ్ళకు ఇది నచ్చుతుంది ఘాటు ఉంటుంది ఆవాల ఘాటు బాగా వస్తుంది సో ఇది నచ్చే వాళ్ళే చేసుకోండి లేకపోతే కొంచెం తక్కువ ఆవాలేసి చేసుకోండి దీనికి కావలసిన పదార్థాలు అవుట్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి దీనికి మనం బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇట్లా పల్లచటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మామూలుగా మనం ఫ్రై కట్ చేసుకున్నట్లు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నూనె ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్న చాలండి బెండకాయలు మనం ఒక పది బెండకాయలు తీసుకొని కట్ చేసుకున్నాం అంతే కదా సో దానికి తగినట్లుగా నూనె తీసుకుంటే చాలు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదు డైటింగ్ వాళ్ళు అయితే ఇంకా తక్కువ వేసి వేయించుకున్న సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి చక్కగా వేయించుకోవాలి దీన్ని సిమ్లో పెట్టేసి మనం వేయించుకుంటూ ఉంటే అండి మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు ఇవి కూడా వేగిపోతాయి ఇవి వేగేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం చెప్పాను కదండి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చాలు మాది ఎక్కువ ఏం వేయనవసరం లేదు టేస్ట్ని బట్టి వేసుకుంటే చాలు మిరపకాయలు మీకు కావాలంటే ఒకటి లేదా రెండు తక్కువ తినేవాళ్ళు ఒక్క మిరపకాయ వేసుకోండి ఆవాలు చూసి వేసుకోండి ఎందుకంటే ఆవు పెట్టిన కూర నచ్చుతుంది ఆ వాసన ఆ ఘాటు పర్లేదు అనుకుంటే స్పూనుడు వేసుకోండి లేకపోతే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మన బెండకాయల్ని మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే మాడిపోతాయి మనకు కావాల్సినంత ఈ మాత్రం వేగితే చాలండి ఈ మాత్రం వేగిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అట్లాగే పాన్లోనే చల్లారినివ్వండి ఇప్పుడు మనం పక్కన మన మసాలా రెడీ అయింది కదా మన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇంత పేస్ట్ కొంచెం ఎక్కువే వచ్చింది సో ఇప్పుడు ఇందులో మనం పెరుగు కలుపుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు మన రుచికి సరిపడా వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఆవాలు మీ రుచికి తగినట్లు అంటే బాగా ఘాటు వచ్చింది నాకైతే చాలా ఘాటు అనిపించింది సో ఆవాలు కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ ఆవు పెట్టిన కూర వాళ్ళు దీన్ని ఈ మసాలా తీసుకున్న తర్వాత మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్న వేసి దీన్ని ఒకసారి మనం కలుపుకుందామండి అలాగే మనం ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందాం ఇందులో పెరుగు ఒక కప్పు లేదు మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు బెండకాయలు కూడా కాయలు మనకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కాయలు వేయించి కలుపుకోవచ్చు లేదు నేను చెప్పినంత మాత్రం వేసి కలుపుకున్న సరిపోతుంది చూస్తున్నారు కదా కలరు చాలా బాగుంటుంది చూడ్డానికి అంతే ఘాటు కూడా ఉంటుంది దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి ఇవన్నీ చక్కగా కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వాటిని చల్లారిన తర్వాత కలుపుకోవడం బెటర్ అండి వేడి వేస్తే పెరుగు టేస్ట్ మారుతుంది కదా సో మనం వాటిని చక్కగా చల్లార్చి ఇందులో కలుపుకోవాలి ఇవి పెరుగుని మసాలాని తీసుకొని ఊరిపోయి చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మనం రోటీలతోటి చపాతి వీటితోటి చక్కగా తినొచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి కూడా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ